చెల్లె షర్మిల అన్న జగన్ కురిసి ఊసిపోయినాక ఫికర్ పడతలేదట. ఇంకా మీదంగా ఇగో ఈ రకంగా అనుకొస్తుందట. ఇందాం భారీ ఇక మొత్తానికి అన్నను తాసువాం పగబట్టినాడు. పగబట్టి నేల పట్టించిందుల్లా శల్య షర్మిల. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఒకటే శాపము, ఒకటే శాపము. పొద్దున లేస్తే జగను జగను అన్న అన్న జగను తోడబుట్టిన అన్న అని చూడకుండా ఇకారం తప్పిన మాటలతోటి నోరు వారేసుకొని ఇట చేసే వరకల్నే ఇక జనాలు కూడా సొంత శల్యే తిడుతుంది. ఇక మన లెక్కేంది మన బిసాదేందని పాయ జగన్ దూరం పెట్టిర్రుల్లా. ఇక మొత్తానికైతే మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పెద్ద మెజార్టీతో ఇక ప్రభుత్వాన్ని చేపట్ట పోతుర్రు. ఇక మనకైతే ప్రత్యేక హోదా రావాలనులో ఆ పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి, రాజధాని నిర్మాణం జరగాలి, నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి, సంక్షేమం అభివృద్ధి సమానంగా జరగాలి. ఇక మరి ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజార్టీతో ముందుకు మాత్రం మంచిగా అడుగేయాలి. లేకపోతే మాత్రం నేను గంపంత కన్ను పెట్టుకొని చూస్తూనే ఉంటాను సుమా, ఎందుకంటే ప్రజల తీర్పును నేను గౌరవిస్తున్నా అని చెప్పుకొస్తుందిల్లా శల్య షర్మిల. కానీ ఇక ఇప్పుడైతే శల్య కన్ను సలబడయిల్లా అన్న నేల పట్టినాక అయ్యో రామ రామ, లోకం మీద గిస వంటి శల్య ఉండాలి ఈ శల్య సలగుండా. శేఖర్ రెడ్డి గారి రాజ్యం తెస్తాడు అని కాలికి బలపం కట్టుకుని తిరిగిన దాన్ని నేను కాదా, నా బిడ్డల్ని నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి మీకోసం త్యాగం చేసిన దాన్ని నేను కాదా, ఆఖరికి నా కాలు ఇంజురీ అయితే కూడా అతి వేగంగా ఫిజియోథెరపీ చేసి మళ్ళీ వెంటనే చేయాలి అని తాపత్రపడి చేసింది మీకోసం నేను కాదా? మరి నేను ఇన్ని త్యాగాలు చేసినా కూడా నేను నాకు రాజకీయ కాంక్ష ఉంది అని మీరు అంటున్నారే, నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి పోస్టు మీ పార్టీలో నేను మొండిగానైనా పొందగలను. వివేకానందరెడ్డి గారి లాంటి వాళ్ళు నాకు అండగా నిలబడడానికి నన్నే ఎంపీని చెయ్యాలి అని ఎంతోమంది మీ పార్టీలోనే ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి అండా చూసుకొని నేను ఏ రోజైనా మీకు రిబెల్ చేశానా? నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఉంది అని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా? నాకు రాజకీయ కాంక్ష మీకోసం మీతో ఉన్నంతకాలం, మీరు ముఖ్యమంత్రి అయినంత వరకు నాకు రాజకీయ కాంక్ష లేదు, నాకు డబ్బు కాంక్ష లేదు. నేను ఏం చేసినా మీకోసం చేశాను, నేను త్యాగం అనుకొని చేశాను, నా అన్న కోసం అనుకొని చేశాను. మీరు ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా?